గద్వాల జిల్లా ఐజా మండల పరిధిలోని ఉప్పల క్యాంపులో సోమవారం బీఎస్పీ నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా ఇన్‌చార్జ్ ఎంసీ కేశవరావు పర్యటించారు. ఈ క్రమంలో ఆర్డీఎస్ గెస్ట్ హౌస్ ను ఆయన సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అధికారులు రెస్ట్ తీసుకోవడానికి నిర్మించిన భవనం శిథిలావస్థలో బర్రెల నివాసం ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుజన రాజ్యం అధికారంలోకి వస్తే గెస్ట్ హౌస్ లో అద్భుతంగా పిల్లలకు స్కూల్ గాని లేదా హాస్పిటల్ గాని నిర్మించి ప్రజలకు సేవ చేస్తామని అన్నారు. పాలకులు ఇప్పటి మేల్కొని గెస్ట్ హౌస్ ని వృధాగా ఉంచకుండా పాఠశాల గాని హాస్పిటల్ గాని ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐజా పట్టణ సెక్రటరీ సాందస్ సుందర్ సందీప్ దండరాజ్ ఎకో సురేందర్ ధానయ్య భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఐజా మండలంలోని ఉప్పల్ క్యాంపులో ఆర్డీఎస్ ఇన్స్పెక్షన్ బంగ్లా ఏ రోజైతే మనం ఈ ప్రభుత్వంతో కట్టుబడినటువంటి ఈ బంగ్లాని ఈ ప్రభుత్వం చూడండి ఏ విధంగా కుప్పగూలిపోతుందో. ప్రజాదానాన్ని లక్షల రూపాయలతో కట్టి ఈ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి ఈ బంగ్లా చూడండి. ఇది ప్రభుత్వ బంగ్లా గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ హౌస్ను ఇక్కడ బర్ల గాడిలాగా తయారు చేసినటువంటి ఈ బంగ్లా ప్రభుత్వం బంగ్లా. ఈ ప్రజాప్రతినిధులకు ఈ ప్రభుత్వానికి కనబడతలేదా అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ అడుగుతా ఉన్నది. మరి ఇలాంటి ప్రభుత్వము అవినీతి ప్రభుత్వము ప్రజలకు ఒక విద్యాలయం లాగా ఇక్కడ విద్యాలయం ఒక స్కూల్స్ కూడా లేనటువంటి ఈ ఉప్పల్ క్యాంపులో మరి ఇక్కడ చూడండి ఈ ప్రభుత్వం మరి ఏ విధంగా అవినీతి పాలన చేస్తుందో. ఇది కళ్ళ కట్టినట్టు ఇది బర్లకు పిల్లలకు స్కూల్ లేకుంటే ఈ బర్ల కోసము ఈ బంగ్లాను తయారు చేసినటువంటి ఈ ప్రభుత్వము ఈ నత్త నడుకు నడుస్తున్నటువంటి ఈ అయ్యా అబ్రహం గారు నీకు ఇది కనబడతలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇక్కడ స్కూలు విద్యాలయాలు లేవు. ఇక్కడ చూస్తే ఈ ప్రభుత్వము గెస్ట్ హౌస్ మరి గెస్ట్ హౌస్ ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి. ప్రజలారా ఇకనైనా మేల్కోండి. ఇట్లాంటి అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించి డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు రేపు 2023లో ఈ ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వ ఒక కార్పొరేట్ స్కూల్ని ఏర్పాటు చేసి తీర్తామని చెప్పి తెలియజెప్తున్నాం. మీరు ఇక్కడ చూస్తే ఈ లక్షల రూపాయలు కట్టినటువంటి ఈ భవనాన్ని బర్ల కుట్టంలకు మరి పశువుల్లాగా ప్రజలను చూస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెదించుతామని చెప్పి తెలియజెప్తా ఉన్నాం.